వృక్షో రక్షతి రక్షితః, వృక్షాల్ని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అంటారు. వృక్షాల్ని రక్షించాలన్న తపన ఈ మధ్య అందరిలోనూ బాగానే పెరిగింది. అయితే దానికి తగ్గ స్థలం మాత్రం అందుబాటులో ఉండట్లేదు. మరి అలా అని మొక్కల్ని అసలు పెంచకుండా ఉండే కంటే ఉన్న కాస్త చోట్లోనే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చే మొక్కల్ని పెంచుకోవచ్చు అంటున్నారు బోన్సా ఎక్స్పర్ట్ లలిత గారు. నమస్తే లలిత గారు. నమస్తే అండి. ఇండియాలోనే నెంబర్ వన్ బోన్సాయ్ నర్సరీగా అవార్డు తీసుకున్నారు కదా. సో ఈ బోన్సాయ్ ప్లాంట్స్ మిగతా మొక్కల కన్నా చిన్నగా ఉంటాయి కదా. సో వాటి ఖాతా పూత తక్కువగా ఉంటుంది. మిగతా మొక్కల్లాగే ఇవి ఉపయోగకరంగా ఉంటాయంటారా? బోన్సాయ్ అంటేనే మరుగుజ్జు వృక్షాలు అనమాట. మరుగుజ్జు వృక్షాలు అంటేనే చిన్నగా చెట్టుని ఒక ట్రేల చుట్టానే మనం బోన్సాయ్ అంటాము. ఇక్కడ మనం ఒక బోన్సాయ్ చూస్తున్నాం. అంటే ఇలా చిన్నగా అంటే లిమిటెడ్ బ్రాంచెస్తో ఒక ట్రేలు పెట్టుకోవటాన్ని మనం ఒక ట్రీ లాక్ అపియరెన్స్ని మనం బాన్సాయ్ అంటాం అనమాట. సో బ్రాంచెస్ లిమిటెడ్ అయిపోయినప్పుడు మన ఖాత కూడా లిమిటెడ్ అవుతుంది. బాన్సాయ్ ఇస్ నథింగ్ బట్ హార్ట్ హార్టికల్చర్ హార్ట్ ఆర్టిస్టిక్ స్కిల్స్. అంటే అట్లా ఆర్టిస్టిక్గా ఆ ట్రీ లాక్ అపియరెన్స్ ఎలా తెప్పగలరు. హార్టికల్చర్ ఎక్కడ వస్తుందంటే దానికి ఎన్ని రూట్స్ కట్ చేయాలి, దీనికి అసలు ఎప్పుడు ఖాత వస్తుంది, ఎప్పుడు దీనికి పూత వస్తుంది, ఆకు ఎప్పుడు రాలుస్తుంది, అలాన్నీ మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ దీని పూత కాయలు సీజన్ బట్టే వస్తుంటుంది అనమాట. మనకి నేచర్లో ఎప్పుడు వస్తుందో మనకి బాన్సాయ్లో కూడా అప్డేట్ వస్తుంది. అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. సో మొక్కలు పెంచుకోవాలని తపన చాలా మందిలో ఉన్నా కూడా పెంచలేని పరిస్థితి ఎక్కువైపోయింది కదా. సో ఇట్లాంటి టైంలో ఇంట్లో పెంచుకోదగ్గ మొక్కలు అంటే ఇండోర్ ప్లాంట్స్ ఏమి ఉంటాయి, లేదంటే కాస్త టెర్రస్ ఉన్న వాళ్ళైతే టెర్రస్లో ఏం పెంచుకోగలరు, అలా విడివిడిగా సెపరేట్ చేసి చెప్తే ఎలాంటి మొక్కల్ని మనం ఇంట్లో పెంచవచ్చు అండ్ బయట పెంచవచ్చు? బికాస్ ఆఫ్ దిస్ కాంక్రీట్ జంగిల్ అన్ని ఫ్లాట్స్ అయిపోతున్నాయి కాబట్టి బాన్సాయ్ అంటేనే మనం ఆ బాల్కనీలో పెంచుకునే తట్టు ఆ టెర్రస్ మీద పెంచుకునే తట్టు అనమాట. ముందు మనకి పెద్ద స్థలం ఉండేది వెనకాల ఇంటి బ్యాక్యార్డ్ కానీ మన పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి, మామిడి చెట్లు కానీ చింత చెట్లు కానీ జామ చెట్లు కానీ. ఇప్పుడు ఆ ప్లేస్ లేనందుకే మనకి బాన్సాయ్ కల్చర్ వచ్చింది కూడా అనుకోవచ్చు అనమాట. మన బాల్కనీస్లో అన్ని ఫైకస్ వెరైటీస్ బతుకుతాయండి. ఫైకస్ అంటే పాలకారి వెరైటీస్ అనమాట. ఆకు తెంపితే పాలు వచ్చే వెరైటీస్ మన ఫైకస్ అంటాం అనమాట. మర్రి చెట్లు, రావి చెట్లు మనం ఆస్పీషియస్ ప్లాంట్గా కూడా తీసుకొని అన్నీ మనం ప్లాంట్స్ పెంచుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇవి టెరెస్ మీద అంటే మన పండ్ల వెరైటీస్, పండ్ల వెరైటీస్కి ఎక్కువ ఎండ కావాల్సి వస్తుంటుంది కాబట్టి మనం టెరెస్ మీద పెంచుకుంటూ ఉంటాం. అంటే పండ్ల వెరైటీస్లో మనకు బోన్సాయ్లో ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి? పండ్ల వెరైటీస్లో మనం చింత చేసుకోవచ్చు అండి, జామ చేసుకోవచ్చు, దానిమ్మ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే కూడా దానిమ్మ పూత కూడా కనపడుతుంది అనమాట. మామిడి అంటే మామిడి కూడా మనకి సీజన్ అప్పుడే వస్తుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ దానిమ్మ పూత చూస్తున్నాం అండి, దానిమ్మ పూత కూడా కనిపిస్తుంది, పూత కూడా ఉందండి. అలా మనకి నేచర్లో ఎప్పుడైతే పండ్లు వస్తాయో మన బాన్సెస్ కూడా అప్పుడే పండ్లు వస్తాయి అనమాట. మన నేచర్లో పూత మీద ఉందంటే మన బాన్సెస్ కూడా పూత మీద ఉంటాయి. సో దానిమ్మ, మామిడి, జామ, సపోటా, సీతాఫల్ అన్ని పండ్ల వెరైటీస్ మనం పెంచుకోవచ్చు. అయితే మన ఇంట్లో పెరిగే ఈ మొక్కల నుంచి మనం కాయలు కాసినప్పుడు తెంచుకోవడానికి వీలవుతుందా, లేదంటే ఊరికే షో కోసం అలా ఉంచుకోవాల్సి వస్తుందా? కాదండి, బాన్సాయ్ చెట్లలో వచ్చిన కాయలు కానీ పూలు కానీ ఇది రెగ్యులర్ సైజ్ ఉంటాయి అనమాట. బాన్సాయ్ అంటే బాన్సాయ్ అనగానే చిన్న చెట్టు కదా, దానికి చిన్న కాయలు వస్తే కొన్ని కాయలు వస్తాయేమో, లేకపోతే చిన్న సైజ్ వస్తుందేమో, మామిడి అంత పెద్ద సైజు రాదు, దానిమ్మ అంత పెద్ద సైజు రాదు అంటలేదు. మనకి ఫ్రూట్ సైజ్ సేమ్ ఉంటుంది, కాయ సేమ్ ఉంటుంది, సైజు, కలర్ అండ్ టేస్ట్. ఓకే, సో మామూలు దానిమ్మకాయ ఈ సైజ్లో వస్తే కనుక మనకు ఇక్కడ కూడా బోన్సాయిలో కూడా అంతే వస్తుంది, అంతే ఉంటుంది. సో మొక్కలు మనం పెంచుకోవట్లేదు బయట, మనకి ఇవన్నీ రెగ్యులర్ ఫ్రూట్స్ మనం అందుకోవట్లేదు అంటే న్యాచురల్గా అందుకోవట్లేదు అనుకున్నప్పుడు బోన్సాయిని పెట్టుకొని మనం ఐవర్స్ అని పొందొచ్చు. బోన్సాయిస్తో మనకి ఆ ఫ్రూట్స్ అని ఏం చేయొచ్చు, ఒక నిమ్మ చెట్టు పెట్టవచ్చు నిమ్మకాయల కోసం, మనం ఒక సపోటా చెట్టు పెట్టుకోవచ్చు సపోటాల కోసం, చీమచింతకాయలు. మనకి నేచర్లో ఎలా మనకి అంటే వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం కాబట్టి వందల సంవత్సరాలు బతికే చెట్లనే మనం బాన్సాయిగా చేస్తాం. కొన్ని మొక్కల్ని మనం ఆస్పీషియస్గా భావిస్తాం కదా, అంటే ఆ మొక్కల్ని మనం పూజిస్తూ ఉంటాము, అలాంటి వాటి దగ్గరికి ఏదైనా టెంపుల్స్లో ఉంటే వెళ్ళాలనుకుంటాం కదా. అట్లాంటి మొక్కలు మనకి ఏమైనా ఉన్నాయా, అంటే వేటి వేటి మనం అలా పవిత్రమైన వృక్షాలుగా భావిస్తాం? మనం ఇక్కడ జువ్వి చెట్టు ఉందండి, జువ్వి చెట్టు పూజలలో ఐదు ఆకులు ఒక ఆకు జువ్వాక అనమాట. ఒక బాన్సాయిగా చిన్నగా మనం ఇక్కడ పెంచుకుంటున్నాం అనమాట. ఈ మేడి వృక్షాన్ని సుబ్రహ్మణ్య స్వామికి కూడా అంటాము. మనకి ముందు గుళ్ళల్లో ఉండేది అనమాట మేడి చెట్టు. తప్పనిసరిగా పొద్దున్నే లేవని ప్రదర్శనాలు తీసుకుంటే మంచిది అంటాం. మేడి పండ్లు కూడా చూడొచ్చు మీరు, ఆ మేడి చెట్టుకి మేడి పండ్లు కూడా ఉన్నాయి. అంటే మనకి ఆ సీజన్లో వచ్చేటప్పుడు ఎంత సైజు ఉంటుందో మన బాన్సాయిలో కూడా అంత సైజు పండ్లు ఉంటాయి అనమాట. మేడి అంటే జనరల్గా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండే ఫిగ్ ఇదే కదా, మేడి ఇది వైల్డ్ ఫిగ్స్ అంటారండి, వైల్డ్ అది అంజూర్.
ఓకే, అంటే దీన్ని కూడా తినడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఊళ్ళలో తింటారు. ఇది మర్రి చెట్టు. మర్రి చెట్టు. అవును, మర్రి బాన్సాయ్ అన్నమాట. ఓకే, మర్రిని కూడా మనం టెంపుల్స్ లో అయితే బాగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పూజించడం, కల్పవృక్షం అని కూడా అంటాం అన్నమాట. అంటే ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ఆల్ విషెస్ అన్నట్టు. ఆ మర్రి చెట్టు చూడంగానే అంటే ముందు ఒక స్టెబిలిటీ, ఒక ఒక ఊళ్ళల్లో మర్రి చెట్టు కింద కూర్చోవటం కానీ పంచాయతీ పెట్టడం కానీ గుళ్ళల్లో ఉండేది. అవును, అట్లా మేడి చెట్టు ఎట్లనో మర్రి చెట్టు కూడా విష్ణు త్రిమూర్తులని, మర్రి చెట్టు కింద త్రిమూర్తులని, కొమ్మలు మొదలు రూట్స్ అని చాలా ఫేమస్ అనమాట. బాన్సాయ్ అనగానే చాలా మంది మర్రి చెట్లు కూడా అంటూ ఉంటారు. మర్రి చెట్టు పూజ చేస్తుంటారు, మేడి చెట్టుకి పూజ చేస్తుంటారు. అంటే మనం బయటకు వెళ్ళి ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు చేసుకునే పూజలు మనం ఇంట్లోనే పెట్టుకుంటే కనుక ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. ఇలా కొన్ని మనం ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కూడా చేస్తుంటాం అండి. ఇది ఇండోనేషియా నుంచి వచ్చింది అనమాట, క్యాండిల్ ట్రీ అంటాం. మీరు ఆ క్యాండిల్ ఫ్రూట్స్ చూస్తున్నారు, క్యాండిల్స్ లాగా ఫ్రూట్స్ ఉన్నాయి. ఓ, ఇది ఫ్రూట్. అవునండి, ఇట్స్ ఫ్రమ్ ఇండోనేషియా. ఓకే, క్యాండిల్ ట్రీ అంటాం దీన్ని. మన బాన్సాయ్ ఏంటంటే మన ఇండియనే, ఇండియన్ చెట్లే కాకుండా అబ్రాడ్ నుంచి తెచ్చుకునే కూడా, ఇండోనేషియా, తైవాన్, మలేషియా, చైనా, జపాన్ ఇక్కడ అన్నింటినీ తెచ్చిన కూడా మనం చేస్తుండొచ్చు అనమాట. ఇది ఇదేం చెట్టు అండి? ఇది కూడా ఇంతకుముందు మనం జుబి చెట్టు అనుకున్నాం కదండి. జుబి చెట్టు ఎక్కువ రూటేజ్ తో మొత్తం ఆ వృక్షంలా కనపడాలి. ఆ టిపికల్ బాన్సాయ్ అంటే ఆ మంచి ట్రంక్ లైన్, ఎక్స్పోజ్డ్ రూట్స్, ఓవరాల్ కెనపీ, అంటే ఆ బ్రాంచెస్ అరేంజింగ్ ఉంది, బ్రాంచెస్ కూడా మనకి సరిగ్గా ఉండాలి. మన బాన్ సైజ్ కొంతమంది ఎక్స్పెన్సివ్ అని కూడా అనుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఓన్లీ విత్ ది ఏజ్ ఫ్యాక్టర్. దానికి ఏజ్ ఎక్కువ ఉన్న కొద్దీ దాని ప్రైస్ ఉంటుంది అనమాట. 22 ఇయర్స్ కష్టపడితేనే ఆ స్టేజ్కి వస్తుంది. దెన్ నో షార్ట్ కట్స్ ఇన్ బాన్సాయ్. ఆ బాన్సాయ్లో షేప్ చేసుకొని ఆ వైరింగ్ చేసి ఆ ఉంచి కనిపిస్తుంది కదా, కొంచెం చిన్న వైరింగ్ కూడా చేసి పెట్టారు. అంటే మనం దాన్ని కొమ్మలు అది బెండ్ చేయడం కోసం వీలుగా ఇలా వైరింగ్ చేసి అది ఎక్కడ కావాలంటే అక్కడ మనకి బెండ్ అవుతుందండి. పెరిగిన తర్వాత ఆ కొమ్మ అదే షేప్ లో పెరుగుతుంది, అదే షేప్ లో వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇదేం చెట్టు? ఇది బ్రాయా అని ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయండి. ఒక ఫ్లవర్ వచ్చి ఎండిపోయింది. ఇది కదంబం చెట్టు అండి. మీ కదంబం మనకి ఇట్లా వైట్ ఫ్లవర్స్ వచ్చి బాల్స్ లాగా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చిన్న ఫ్లవరింగ్ లో ఉంది. ఇప్పుడు అది విచ్చుకుని ఇంత బాల్ అవుతుంది. ఇది కూడా మనకు పవిత్రమైన వృక్షాల్లో ఒకటి అని చెప్పొచ్చు. గుళ్ళల్లో కదంబం చెట్టు చూస్తుంటాం. దీన్ని దేనికి అంటే దీని చుట్టూ తిరిగి ప్రదర్శన చేయడానికి వాడతారు? వన్ ఆఫ్ ది ఆస్పిషియస్ ప్లాంట్స్ అన్నమాట గుళ్ళల్లో ఉండేది. ఇక్కడ మనం వాక్కాయ చెట్టు చూస్తున్నాం. వాక్కాయ మనం న్యాచురల్ గా వంటింట్లో వాడుకునేవి, పండ్ల చెట్లు, అయితే కూరల్లో వేసుకునేవి, ఇట్లా వాక్కాయ లాంటి పప్పులు వేసి. సో దీనికి ఇప్పుడు ఒకవేళ దీని కాత టైం వచ్చినప్పుడు వాక్కాయలు వస్తే కనుక మనం తీసి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలానే మన బాన్సాయ్స్ ఎట్లా ఉపయోగించగలం అంటే ఇట్లా మన బాల్కనీలో పెంచుకొని, టెరెస్ మీద పెంచుకొని వాటికి ఒక షేప్ ఇచ్చి మొదలు, మీరు గమనిస్తే మొదలు అన్ని ఇంత లావున్నాయి అన్ని, ఆ మొదలు లావుండి దానికి ఏజ్ వస్తేనే మనకి ఫ్రూట్ వస్తుంది. అలానే బాన్సాయ్ అనే ఒక 1 ఇయర్ మొక్కకి, 2 ఇయర్స్ మొక్కకి ఫ్రూట్స్ రావన్నమాట. దానికి ఏజ్ వచ్చి, ఏజ్ ఉండి దానికి టైం ఉంటేనే దానికి ఫ్రూట్ వస్తుంది. ఇది మనం రెగ్యులర్ బోగన్విల్ అండి. దీన్ని షో కోసం వాడుకుంటాం కదా, మన ఇంట్లో డెకరేటివ్ గా అంటే ఒక 1-2 డేస్ ఇండోర్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట బాన్సాయ్స్. అలాంటప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది బోగన్విల్. కానీ ఆ మొదలు చూడండి ఎంత లాగుందో. ఇట్స్ 8 ఇయర్స్ ఓల్డ్ బోగన్విల. ఇక్కడ కూడా ఒక పెద్ద చూస్తున్నారు బోగన్విల. ఇది కూడా అంటే ఇప్పుడు సీజన్ అనమాట మనకు బోగన్విల్లాస్ కి. ఆకంతా రాల్చేసి బోగన్విల్ల ఉన్నది ఏంటంటే మనం నీళ్ళు తగ్గించగానే చాలా పువ్వు వస్తుంది, మొత్తం పూత వస్తుంది అనమాట. నీళ్ళు పోయటం వల్ల అయితే ఆకులు ఎక్కువ వస్తుంటాయి, గ్రోత్ వస్తుంటుంది. సో బోగన్విల్లాకి మనకి పూలు ఎక్కువ రావాలంటే జనరల్ గా మనకు బోగన్విల్ల ప్లాంట్ వచ్చి తీగలాగా పారి గేట్ల పైన అలా ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటి ఇంత లావు కాండంతో అలా ఉంది? ఇది 13 ఇయర్స్ ఓల్డ్ అండి. అంటే మనకు తీగలాగా వచ్చింది అని దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం. ఇది ఇంతవరకే ఉండి మనం కట్ చేసుకుంటూ ఇలా మెయింటైన్ చేయటంలో ఇంత థిక్నెస్ వచ్చింది మనకి. ఇలా కనిపి వచ్చి మనకు ఆ బ్రూమ్ స్టైల్లో బాన్సాయ్స్ లో డిఫరెంట్ స్టైల్స్ అనమాట, ఆ స్టైల్లో చేసుకుంటాం. మొత్తం టోటల్ నర్సరీలో ఈ మొక్క చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏ మొక్క ఇది? ఇది చైనీస్ తులసి అంటాం అండి, జేడ్ అయితే చైనీస్ తులసి. ఇప్పుడు లేటెస్ట్ గా డాలర్ ప్లాంట్ అని కూడా అంటున్నారు. డాలర్ ప్లాంట్ అని కూడా అంటున్నారు. ఇది ఆస్పీషియస్ ప్లాంట్. మనకి ఎట్లా తులసి ప్లాంట్ ఆస్పీషియస్, చైనాలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక జేడ్ ప్లాంట్ ఉంటుంది అనమాట. డాలర్ ప్లాంట్ అని ఎందుకన్నారు దీన్ని? ఆ లీఫ్ స్ట్రక్చర్ చూసి మనకి డాలర్ ప్లాంట్, చిన్న చిన్న డాలర్స్ లాగానే ఇప్పుడు ఆ కమర్షియల్ గా అంటున్నారు. కానీ ఇది మనకి మన ఫ్రెండ్షిప్ విట్ వాటిల్లో కూడా జేడ్ ప్లాంట్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఓకే, అంటే అది అదృష్టాన్ని తీసుకొచ్చే, అదృష్టాన్ని తీసుకుంటాను. ముందు
కరెన్సీ ఇన్. సో ఆ రకంగా చూసుకున్నాం మనం డాలర్ ప్లాంట్ అనొచ్చు, ఎందుకంటే మన దగ్గర మనీ ప్లాంట్ అంటే మనీ ఇస్తుందని ఎలా అయితే అనుకుంటాం, ఇది డాలర్ ప్లాంట్ అంట, సో డాలర్లు గుర్తిస్తుంది బహుశా. సో ఇంత మొక్క వచ్చి మనకి ఎంత ఏజ్ ఉంటుందండి ఇది? ఇది 15 ఇయర్స్ ఓల్డ్. డాలర్ ప్లాంట్ అన్నారు కదా దీన్ని, అంటే ఇప్పుడు ఇలాంటి అదృష్టాన్ని తీసుకొచ్చే మొక్కలు అనుకోవచ్చు, లేదంటే ఐశ్వర్యాన్ని కురిపించే మొక్కలు, వాటిలోకి వస్తే ఏ మొక్కల్ని ఐశ్వర్యం తీసుకొస్తాయని చెప్పొచ్చు? యూజువల్లీ ఒక ప్లాంట్ చుట్టే ఒకదానికి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు స్నేక్ ప్లాంట్స్ అని ఉన్నాయి, మదరిండోస్ టంగ్ అని టంగ్ అంటాం దాన్ని, ఆ ప్లాంట్ని. సో బెడ్రూమ్స్లో పెట్టుకుంటే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందని, అలా డిఫరెంట్గా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. వుడ్ యాపిల్ ఎయిర్ ప్యూరిఫైర్ అని, వెలుగ చెట్టు ఎయిర్ ప్యూరిఫైర్ అని, ఒక బోధి వృక్షం ఇంట్లో ఉంటే మంచిదని, ఒక బిలోపత్రి ఇంట్లో ఉంటే మంచిదని, ఇలా అన్నీ అనుకుంటాం అన్నమాట. కొన్ని కొన్ని చెట్లకి కొన్ని కొన్ని ఫీచర్ ఉంటుంది, అది అదృష్టం కానొచ్చు, పాజిటివ్ ఎనర్జీ కానొచ్చు, సమ్టైమ్స్ మనకి లక్ కలిసి వచ్చింది అనుకోవచ్చు అనమాట. అండ్ ప్లాంట్స్కి ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. అంటే ఈ మనీ ప్లాంట్ని తీసుకొస్తే నిజంగా మనీ బాగా వస్తుందని, బ్యాంబూ ప్లాంట్ ఎంత పెరుగుతుంటే మన దగ్గరికి లక్ అంతగా వస్తుందని చెప్పి రకరకాల నమ్మకాలు ఉంటాయి కదా, వీటిలో ఎంతవరకు నిజం ఉంటుంది? ఆ మనీ ప్లాంట్ ఏంటి, మనకి ఆ ఇంప్రెషన్ పెడితే మీరు మనీ ప్లాంట్ పెంచుకుంటారని. మనీ ప్లాంట్ మనకి ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది, ఇట్స్ వెరీ గుడ్ ఎయిర్ ప్యూరిఫైర్ అనమాట. అందుకు అలా ఎన్కరేజ్ చేస్తే మనీ ప్లాంట్ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు. నేను పురాణ కాలం నుంచి మన చిన్నప్పటి నుంచి మనీ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మనీ ప్లాంట్స్ యాజ్ ఎ క్రీపర్ ఆ గాలి ప్యూరిఫై చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి లోపలి తీసుకొస్తుందని అలా ఎన్కరేజ్ అయింది మనీ ప్లాంట్. కానీ మన ఉద్దేశం ఇక్కడ ఉన్న ఉద్దేశంలో అయితే ఆల్ ప్లాంట్స్ హాస్ డిఫరెంట్ ఫీచర్స్, సో ఒక్కొక్క ప్లాంట్ హ్యాస్ అ డిఫరెంట్ ఫీచర్. సో దానికి ఏదో ఒక సెంటిమెంట్ని కనుక జోడిస్తే మనం దాన్ని పెంచుకుంటాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే దానిలో ఉంది ధర్మ సూక్ష్మం, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే దాన్ని పెంచుకోండి, మొక్కల్ని పెంచండి అని చెప్పడం. ఊరికే మామూలుగా పెంచండి అంటే కుదరట్లేదు అంటారు. సో ఎంతో కొంత లక్కీ థింగ్ దాంట్లో యాడ్ అయ్యి ఉంది అంటే మనం ఆబ్వియస్లీ దాన్ని పెంచుతాం, అదే కదా మెయిన్ ఉద్దేశం. క్యాక్టస్ ప్లాంట్స్ని ఇంట్లో పెంచుకోకూడదు అంటున్నారు కదా, అంటే ముళ్ళ చెట్లను ఇంట్లో పెంచుకోవడం అంత శుభకరం కాదు అని చెప్పి అంటున్నారు. కానీ బయట చూస్తుంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో వాటిని ఫ్యాన్సీ ఐటమ్ లాగా తీసుకొచ్చి ఇళ్లలో కానీ డెస్క్టాప్ల మీద కానీ అంటే డెకరేషన్ కోసం అలా పెట్టుకున్న వాటిలో కూడా కనిపిస్తుంది. అసలు క్యాక్టస్ ప్లాంట్స్ గురించి ఏం చెప్తారు? క్యాక్టస్ ఇప్పుడు బాగా క్రేజ్ వచ్చిందండి. క్యాక్టస్ అంటేనే అవి ఒక డెజర్ట్ ల్యాండ్లో నీళ్ళు లేకుండా ఎంతో కష్టం మీద అది బతుకుతున్నాయి, అంటే ఇట్స్ సింబలైజింగ్ లైఫ్ అనమాట. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఇప్పుడు చూడండి, మనకి ఒక క్యాక్టస్ అరేంజ్మెంట్ చూసాం, దీనికి మనకి పింక్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. అంటే అది అంత క్యాక్టస్ అయ్యి ఉండి దాన్ని నీళ్ళు ఇవ్వకపోయినా అది మంచి ఫ్లవర్స్ ఇస్తుంది. ఈ పెద్ద క్యాక్టస్కి వీటికి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి అనమాట. వీటికి ఇంత కష్టంలో ఉన్నా కూడా, వాటి నీళ్ళు లేకపోయినా డెజర్ట్ ఏరియాలో ఉన్నా అవి పూలిస్తున్నాయని మనం నేర్చుకుంటున్నాం. క్యాక్టస్ ఇప్పుడు ఇవాళ రేపు ఎందుకు క్రేజ్ ఉందంటే, మీకు ఎంత ఉన్నా యూ కెన్ స్టిల్ ఫ్లరిష్, యూ కెన్ స్టిల్ ఫ్లవర్ అప్. సో మనం ఆల్వేస్ ఫ్లవర్ క్యాక్టస్ నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది మనకి, ప్రతి మొక్క నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటామని మనం అనుకున్నాం కదా. నేచర్లో ప్రతి ఒక్క మొక్కకు ఒక్కొక్క యాక్టివిటీ ఉంది, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం నిమ్మ చెట్టు కూడా చూస్తున్నాం అండి. నిమ్మ చెట్టు కూడా ఫుల్ పూతతో ఉందన్నమాట. అంటే మనకు నేచర్లో ఎప్పుడు పూత వస్తుంది, ఇప్పుడు చలికాలం మొత్తం పూత వచ్చి కాయ పడుతుంది అనమాట, పిందెలు పడతాయి. అలా ఆ నిమ్మ పూత కూడా ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, మనకి ఒక నిమ్మ చెట్టుకి ఎప్పుడు పూత వస్తుంది, ఎప్పుడు ఆకు రాలుస్తుంది, ఎప్పుడు పిందెలు వస్తాయి, అంటే మనకు బాన్సై ఇట్ విల్ ఇంట్రడ్యూస్ యూ టు నేచర్ ఆల్సో. అంటే మన నేచర్లో ఎక్కడో దగ్గర పోయి పూత చూస్తాం. ఇప్పుడు ఒక చింత చెట్టు ఉంది అనుకోండి, దాని పూత ఎలా ఉందని మనకు తెలియదు. అది అదే మన బాన్సైలో ఉంది అనుకోండి, చిన్న హైట్లో ఉంటుంది కాబట్టి దాన్ని రెగ్యులర్గా ఆ 4 సీజన్స్ అబ్జర్వ్ చేసుకుంటూ దాని నేచర్ గురించి స్టడీ చేసుకుంటూ మనం చాలా నేర్చుకోవచ్చు చెట్ల గురించి. ఆస్పిషియస్ ప్లాంట్స్లో మనకు రావి చెట్టు ఒకటి బాగా ఇంపార్టెంట్ కదా, అంటే మన టెంపుల్స్లో పెట్టేసి దాని చుట్టూ ప్రొటెక్షన్ చేసేసి దాన్ని చాలా పవిత్రంగా భావిస్తాం, ఏదైనా కోరిక కోరుకుంటే తీరిపోతుందని చెప్పేసి. మరి అట్లాంటి ప్లాంట్ మన ఇంట్లో పెట్టుకోవాలి అంటే ఆబ్వియస్లీ రావి బాన్సే ఉంది చూడండి. ఓకే, సో కావాలనుకుంటే కనుక ఈ రావి చెట్టు చుట్టూ కూడా మనం రోజు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి బుద్ధులేసి ఒకసారి దండం పెట్టుకుంటే సరిపోద్దేమో. ఇప్పుడు మన ఇక్కడ తాళ్ళపాకులు చూడొస్తున్నాడు, తాళ్ళపాకులు యాజ్ అ క్రీపర్ ఉంటుంది. అసలు మనం మా వృక్షాలని మన పూజలకు వాడేది ఏవేవైతే ఆస్పిషియస్ ప్లాంట్స్ అనుకుంటున్నాం, తాళ్ళపాకు చెట్టు ఇలా మనం పెట్టుకున్నప్పుడు కూడా చెట్టునే మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదా పూజకు వాడుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది తాళ్ళపాకు. ఆఫ్టర్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక ఆకు తింటే అలా తాళ్ళపాకు చెట్టు కూడా మనం ఒక క్రీపర్గా అండ్ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి మెయిన్ తమలపాకు ఎక్కువగా చెప్తారు కదా, అందుకని లంచ్ తర్వాత మనం పోస్ట్ లంచ్ దాన్ని తినాలి అంటాం. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నదాన్ని మనం బయటకు వెళ్ళి ఏ బీడా కొట్లోనో కొనక్కర్లేకుండా ఇంట్లో కాస్త చోట్లనే పెరిగిపోతుంది కదా, ఎక్కువ స్థలం కూడా దీనికి అవసరం. మామూలు ఒక క్రీపర్ లాగానే ఒక తొట్టులో ఎక్కువ మంచి మట్టి పెట్టి ఎక్కువ చెమ్మ ఉండాలన్నమాట, దానికి నీళ్ళు ఎక్కువ రెగ్యులర్గా పోసుకుంటూ తమలపాకు చెట్టు కూడా పెంచుకోవచ్చు.
ఇక్కడ మనం సపోటా చెట్టు చూస్తున్నాం. ఇప్పుడు ఇదిగో చూడండి, మొత్తం పూతతో ఉంది, పిందెలు పట్టుకుని ఉంది అనమాట. అలా మనం నేచర్లో ఉన్నది మనం ఇట్లా ఫ్రూట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇన్ బాన్సాయ్. సో కాతిచ్చే వాటిల్లో మెయిన్గా మనకు ఫలాలను ఇచ్చే వృక్షాల్లో సపోటా కూడా ఇందాక చెప్పాము. ఇందులో సపోటా చాలా పూతుంది, ఈ పూతంతా కూడా కాత కింద మారిపోతుంది. కాత కింద మారుతుంది, ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని మనకి కాయలు వస్తాయి అనమాట. ఇంతకుముందు మనం అనుకున్నట్టు స్టార్టింగ్ లో. ఇక్కడ మనం ఇంకో చెట్టు కూడా చూస్తున్నాం, అట్లానే బోధి వృక్షం కూడా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, బోధి వృక్షం అంటే బుద్ధుడు ఎన్లైట్మెంట్ చేస్తుంది, అంటే దాని కింద కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు, యూ హ్యావ్ కామ్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్ అలా అంటాం అనమాట. ఈ బోధి వృక్షం సింబలైజెస్ మెడిటేషన్, పీస్ఫుల్, పీస్ఫుల్నెస్. అలా మనం మీరు అన్నట్టు చెట్లన్నిటితో మనకి ఆ ప్రశాంతత కానీ, ఆ మన చెట్లు చూస్తే మనకి స్ట్రెస్ రిలీవర్ కూడా. అవును, అసలు చెట్లు చూడలేనప్పుడు మనం ఏం చేస్తాం, మెయిన్లీ గోడల మీద కానీ వాటి మీద గ్రీన్ కలర్ వేయడం అదొకటి అలవాటు చేస్తున్నారు. కానీ నిజంగా పెంచుకునే వీలున్నప్పుడు, ఇంత చిన్న స్థలంలో పెంచుకునే వీలున్నప్పుడు ఈ మొక్కలు పెంచుకోవడం అనేది నిజంగా అత్యుత్తమైన పద్ధతి. ఐశ్వర్యాన్ని ఇచ్చే మొక్కల్లో ఇంకా ఏమేమి ఉన్నాయంటారు? మనం ఇక్కడ తామర మొక్క చూస్తున్నాం అండి. ఇట్లా మనం నీళ్ళల్లో కుంపట్లో పెట్టుకొని మన బాల్కనీస్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. దానికి అట్లా అంటే నీళ్ళు మరీ ఎక్కువ మార్చకుండా ఎప్పుడు ఫిలింగ్ చేసుకుంటూ ఉంటాయి, నిండుగా ఫిలింగ్ చేసుకుంటూ మంచి మీకు మన బాల్కనీస్ లోనే అంటే లక్ష్మీదేవి మొక్క అని కూడా అంటుంటారు. తామర మొక్క అంటే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. అలానే మనం ఇలాంటి మొక్కలు కూడా అంటే టు అట్రాక్ట్ అంటే ఆ ప్రెజెంట్నెస్ కానీ అది మనకి ఐశ్వర్యం రావటం కోసం కానీ అట్లా తామర మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. అయితే అది కాస్త సన్లైట్ లోనే ఉండాలి కదా, ఇట్లా ఇండైరెక్ట్ సన్లైట్ వచ్చినా పర్వాలేదండి. ఇట్లా బాల్కనీస్ లో మన ఇండైరెక్ట్ సన్లైట్ లో కూడా వస్తాయి మొక్కలు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏ చెట్టునైనా కొన్నింటిని ఆస్పిషియస్ ప్లాంట్స్ అని, కొన్నింటిని లక్కీ ప్లాంట్స్ అని ఎట్లా చెప్పినా కూడా వాటిని మొక్కడం ఒకటైతే లేదా పూజించడం, కొన్నింటిని సంరక్షిస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది అంటారు. ఒక రాజసూయ యాగం చేస్తే ఎంత పుణ్యం అయితే వస్తుందో అంత పుణ్యం వస్తుందంట. ఏది మన ఉసిరి చెట్టును కనుక ఇంట్లో పెట్టి దాన్ని సంరక్షిస్తే ఇలాంటి రకరకాలే అని చెప్పడం వెనకాలైతే ఎగ్జాక్ట్లీ మొక్కలు పెంచండి అవి మిమ్మల్ని కాపాడతాయని చెప్పడమే కదా. అవునండి, మొక్కల గురించి చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. యూ వెల్కమ్ అండి. ఇది మనం ఇప్పుడు దాకా మన ప్లాంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్లాంట్స్ ఎలా ఇంపార్టెంటో మనకి, అసలు మామూలు మన హ్యూమన్ బీయింగ్స్కి ఆక్సిజన్ ఎట్లా ఇంపార్టెంటో, ఏ ప్లాంట్లో అయినా ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, అలా అందరం మనం ప్లాంట్ పెంచుకుంటే మనం హ్యాపీ లైఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. సో వృక్షో రక్షతి రక్షిత అన్నదానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మనం పెంచాలి మొక్కలు అని చాలా చక్కగా చెప్పారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొక్కలు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయా ఇవ్వవా, లక్కీ అన్లక్కీ అనే సంగతి పక్కన పెడితే మొక్కలు మాత్రం మనకు ప్రాణాధారం, అవి కనుక ఆక్సిజన్ ఇవ్వకపోతే ఈ భూమి మీద ఎవరూ బతకరేమో. కాబట్టి మొక్కల్ని పెంచండి, ఆనందంగా ఉండండి. ఇది ఇవాళ ధర్మ సూక్ష్మం.